రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఎనిమిది సోమవారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలకు ఈరోజు సూర్యరాశి మకరం ఇంకా చంద్రరాశి ధనుస్సు ఈరోజు తిది ఏకాదశి ముగింపు ఉదయం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలకు ఆ తర్వాత ద్వాదశి తిథి ప్రారంభం ఈ రోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం ముగింపు సాయంత్రం మూడు గంటల ఇరవై ఒక నిమిషాలకు ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభం ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఈ రోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు ఈ రోజు వివిధ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ రోజు చాలా విషయాలలో అనుకూలత ఉంటుంది అలాగే ఈ రోజున ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా దూర ప్రయాణాలను చేయకండి దూర ప్రయాణాలు ఈ రోజు ఇబ్బందికరంగా ఉండడమే కాకుండా చాలా వరకు అనుకున్న పనులు పూర్తి కాకపోవచ్చు అందుకే ఈ రోజు వీలైనంత వరకు దూర ప్రయాణాలను చేయకండి అలాగే ఈ రోజున మేష మేషరాశి వారు దగ్గర బంధువులకు ఎవరికైనా గతంలో అప్పు ఇచ్చే ఉన్నా లేదా వారి దగ్గర నుంచి అప్పు తీ తీసుకుని ఉన్నా కానీ దానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారానికి సంబంధించి అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి ముఖ్యంగా మీరు గతంలో దగ్గర వారి దగ్గర నుంచి డబ్బు తీసుకునే ఉంటే ఈ రోజు ఖచ్చితంగా వారికి తిరిగి ఇచ్చేయండి అలాగే మేషరాశి వారు ఈ రోజున ఒంటరిగా ముఖ్యంగా మీరు ఒక్కరే ఏదో చేద్దాము అనుకుంటూ గట్టి ప్రయత్నం చేస్తారు అయితే దాని కారణంగా ఎలాంటి ఫలితం ఉండకపోవచ్చు అందుకే ఈ రోజు చేసేటువంటి పనులలో ఇతరుల జోక్యం అనుమతించండి గతంలో మీకు సహాయం చేసిన వ్యక్తులకు కృతజ్ఞత భావంగా ఉండండి వ్యాపార రంగానికి చెందినవారు ఈరోజు వ్యాపార పరంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిపై ఎక్కువగా దృష్టి పెడతారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి ఈరోజు ఎక్కువగా ఆలోచన చేస్తారు అలాగే వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు గతంలో చేసిన పనుల యొక్క ఫలితాలను చూడబోతున్నారు అలాగే ఒక విషయంలో కొంత సందిగ్ధత అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది ఇంకా మేషరాశి వారికి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్న పరంగా ఈరోజు శుభవార్త వింటారు ఇంకా మేషరాశివారు ఈ రోజు వారి ఇంట్లోకి ఏదైనా కొత్త మొక్కను తెచ్చుకొని పెంచుకోవడం చాలా మంచిది పూలకొండీ కానీ లేదా మరీదైనా మొక్కను కానీ తెచ్చి వారి ఇంటి ఆవరణలో ఈ రోజు నుంచి పెంచుకోవడం చాలా మంచిది అది మీకు అన్ని విషయాలలో సంతృప్తిని ఎదుగుదలను ఇస్తుంది ఆర్థిక వ్యవహారాల పరంగా వీలైనంత వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడుల జోలికి వెళ్ళకండి అలాగే ఈ రోజున మేషరాశి వారు పేదవారికి వండిన ఆహార పదార్థాలను పంచిపెట్టండి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంటిని మొక్క ఇంటికి మొక్క పెంచుకోవడం ఇంకా వండినటువంటి ఆహార పదార్థాలను పేదవారికి పంచిపెట్టడం అంటే ఒక రకంగా అన్నదానం చేయడం చాలా మంచిది ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ సమానమైన రంగులు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు వృషభ రాశి వృషభ రాశి వారు ఈ రోజు అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు అయితే వృషభ రాశి వారికి ఈ రోజు పని ఒత్తిడి ముఖ్యంగా పని భారం ఎక్కువగా ఉంటుంది ఆకస్మిక తనిఖీలు అలాగే ఎదుటి వారి యొక్క పనుల ఎదుగుదల ఇలాంటి అన్నింటినీ కూడా చూడవలసి రావచ్చు ముఖ్యంగా ఉద్యోగపరంగా మీ బాధ్యతలు ఈరోజు మరింతగా పెరుగుతాయి అలాగే వృష్ప రాశి వారు ఈరోజు వారి ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి అలాగే వృష్ప రాశి వారికి ఈ రోజు వారి ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు అంతకంతకు పెరుగుతాయి ముఖ్యంగా ఈ రోజున కనుక మీరు బద్దకం నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఎక్కడి పనులు అక్కడే అన్నట్టుగా ఉంటాయి దాని కారణంగా మీరు ఒక్కరు మాత్రమే కాకుండా మీపై ఆధారపడిన వారు కూడా ఇబ్బంది పడవలసి రావచ్చు అలాగే ఈ రోజున వృషభ రాశి వారు ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా మీరే స్వయంగా డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి విద్యార్థులు ఈ రోజు చేసే ప్రయత్నం కానీ చేసే ఆలోచన కానీ వారికి మంచి ఫలితాలను ఇవ్వబోతుంది అలాగే వృషభ రాశి వారికి ఈ రోజు ఏ పని చేసినా ఏ వ్యవహారం మొదలుపెట్టినా కానీ అది వారి జీవితంలోనే చాలా అత్యుత్తమంగా ఉండబోతుంది వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారానికి సంబంధించి ఒక గట్టి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఫోన్లో మాట్లాడుతూనే ప్రయత్నాన్ని పనిని అన్నింటినీ కూడా ముగితారు అయితే అది ఎంతో లాభదాయకంగా ముగుస్తుంది కూడా వ్యాపారానికి సంబంధించి ఈ రోజు మీరు చేసే మధ్యవర్తిత్వ వ్యవహారం కానీ లేదా సంప్రదింపులు కానీ మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు వృషపరాశి వారికి ఈ రోజు శివారాధన ఎంతగానో అనుకూలిస్తుంది పరమేశ్వరిని పూజించండి అలాగే ఎప్పుడూ కూడా నుదుటన విభూతిని ధరించండి ఈ రోజు మొత్తం కూడా ఎప్పుడూ కూడా నుదుటన విభూతి ఉండేలాగా చూసుకోండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు రంగు ఇంకా బూడిద రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య నాలుగు మిథున రాశి మిథున రాశి వారు ఏ సందర్భంలో కూడా ఏ విషయంలో కూడా ద్వంద్వ ఆలోచనలను చేయకండి ముఖ్యంగా మిథున రాశి వారు ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ఉండండి మీరు చేసే పనులు చేస్తున్నటువంటి వ్యవహారాలు అలాగే ప్రతి దాంట్లో కూడా పూర్తి నమ్మకంగా ఉండండి అలాగే మిథున రాసేవారు ఈరోజు వారి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎదుటివారు చెప్పేటువంటి విషయాలలో వాస్తవాన్ని మాత్రమే గ్రహించండి అలాగే ఎదుటివారు చెప్పే దాంట్లో నిజ ఆ వాస్తవాలు ఎంతో మీరు మీకు స్వయంగా అనుభవంతో కానీ లేదా నమ్మకమైన వ్యక్తుల ద్వారా కానీ పరిశీలించండి అలాగే మిథున రాశి వారు ఈరోజు ముఖ్యంగా దగ్గర బంధువుల దగ్గర నుంచి అది కూడా మీ వారసత్వంగా కానీ లేదా మీ రక్త సంబంధికుల దగ్గర నుంచి కానీ ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందుతారు అలాగే ఈ రోజున మిథున రాశి వారు గతంలో మీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసిన వ్యక్తులకు తిరిగి సహాయం చేయండి ఈ మధ్యకాలంలో మీకు మీ మీ దగ్గర ఎక్కువగా వారి ఇబ్బందులను చెప్పుకుంటూ ధన సహాయం అడుగుతున్నటువంటి వ్యక్తుల విషయం లో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇంకా మిథున రాశి వారికి ఈ రోజున గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది అలాగే ఈ రోజు మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గుడిలో కొంచెం సమయం గడిపిరండి అలాగే ఈ రోజు ఇంటి ఇంటి వ్యవహారాల విషయంలో కానీ లేదా ఇంటి సభ్యులతో మరిదైన విషయానికి సంబంధించి కానీ ఎలాంటి వివాదాలు జరగకుండా జాగ్రత్త పడండి ముఖ్యంగా ఇంటి సభ్యులు ఇతరుల యొక్క మాటలు చెప్పు ముఖ్యంగా చెప్పుడు మాటలు విని మీపై వ్యతిరేకతను పెంచుకుంటున్నారు ఆ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి మీరు చే మీరు చేస్తూ వస్తున్నటువంటి పనులు కానీ పడుతున్నటువంటి కష్టాన్ని కానీ ఇతరులతో పంచుకోండి వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని ఇష్టపడేటువంటి వ్యక్తుల దగ్గర ప్రతి విషయాన్ని కూడా ముఖ్యంగా మీ ప్రతి నిర్ణయాన్ని కూడా చెప్పండి ఉద్యోగ పరంగా అసంతృప్తిగా ఉంటారు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు అలాగే మిథున రాశి వారు ఈరోజు ఏదైనా ఆకస్మిక ధనలాభం పొందితే లేదా కన్నా కూడా ఈరోజు అదనపు డబ్బు పొందితే మాత్రం ఖచ్చితంగా అందులో నుంచి కొంత మొత్తాన్ని నిరుపేదలైన వారికి దానం చేయండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు వెండి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య రెండు ఆ తర్వాత కర్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారు దగ్గర వారు లేదా దూరం వ్యక్తులతో అయినా సరే అనవసరమైన విషయాల గురించి పెద్దగా చర్చించకండి అనవసరమైన విషయాలకు సంబంధించి దగ్గర వారితో వాగ్వివాదానికి దిగకండి అందుకే ఈ రోజున మీరు చాలా నిదానంగా ఓపికగా ఉండాలి ఎవరో ఏదో చెప్పారనే ఇంకెవరితోనూ వాదనలకు దిగే ప్రయత్నం చేయకండి కర్కాటక రాశి వారు ఈరోజు చాలా వరకు వారి కోపం కానీ నష్టపోయేదే ఎక్కువగా ఉండబోతుంది అందుకే కర్కాటక రాసేవారు ఈరోజు ఎవరితో ఏ విషయానికి సంబంధించి కూడా వాదనలకు దిగకండి ముఖ్యంగా ఎదుటివారు వారు చెప్పే చెప్పుడు మాటలను అస్సలు నమ్మకండి దాని కారణంగా మీరు మీకు రావాల్సిన డబ్బు కానీ లేదా మీకు ఆర్థికంగా కానీ లేదా స్థిర ఆస్తి పరంగా కానీ ఎంతో కొంత నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఎదుటివారు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మి మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడేటువంటి వ్యక్తులతో వాగ్వివాదానికి దిగకండి అలాగే కొత్త సమస్యలను కోరి తెచ్చుకోకండి అలాగే ఈ రోజున విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులను చాలా కాలంలో ఒక విషయం ఒక విషయంలో ఉన్నటువంటి సందిగ్ధతకి సంబంధించి ఈరోజు ఒక స్పష్టతను పొందుతారు వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా చాలా విషయాలు ముఖ్యంగా చాలా కొత్త విషయాలను నేర్చుకుంటారు చాలా కొత్త పద్ధతిలో వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటారు అలాగే ఈరోజు కర్ కర్కాటక రాసేవారు వారి వ్యాపారానికి సంబంధించి చాలా ఎక్సైటింగ్గా ఉంటారు అయితే ఎవరితో కూడా చాలా మృదువుగా ప్రవర్తించండి ప్రతి ఒక్కరితో కూడా చాలా సౌమ్యంగా మాట్లాడండి ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి ఈ రోజు చాలా వరకు మంచి లాభాలను పొందుతారు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు ఉద్యోగపరంగా చాలా సంతృప్తిగా ఉంటారు ఇంకా కర్కాటక రాసేవారు ఈ రోజు కన్నా ముందుగా స్నానం చేసి సూర్యోదయ సమయంలో సూర్యునికి పన్నెండు సార్లు సూర్య నమస్కారాలు చేసుకోండి ముఖ్యంగా ఈ విధంగా కనుక సూర్య నమస్కారాలను పన్నెండు సార్లు ఈ రోజు కర్కాటక రాశి వారు చేసుకుంటే మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు అలాగే ఎలాంటి సమస్యలు అడ్డంకులు అనేవే రావు ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ సమానమైన రంగులో ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు ఆ తర్వాత సింహరాశి సినిమా రాసేవారికి వారిపై వారికి ప్రతి విషయంలో కూడా నమ్మకం ఎక్కువ సహజంగానే ఎవరి మాటలను కూడా అంత ఈజీగా నమ్మరు ముఖ్యంగా ప్రతి విషయం ప్రతి సందర్భం ప్రతి వ్యవహారాలలో కూడా వారు వారి స్వంత ఆలోచనలకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చే సింహరాశి వారు ఈరోజు స్వంతంగా కొన్ని పనులను చేసి కోరి కష్టాలను తెచ్చుకుంటారు అందుకే స్వతహాగా కక్ కాకుండా ఈరోజు మీరు చేసేటువంటి పనులు ముఖ్యంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో ఇతరులతో చర్చించండి ఇతరులతో మాట్లాడండి అలాగే మీ ఆరోగ్యం ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే సింహరాశి వారు ఈరోజు చాలా వరకు విలాసవంతమైన సౌకర్యవంతమైన జీవితం కోసం ఆరాటపడతారు దానికోసం ఖర్చులు కూడా ఎక్కువగానే చేస్తారు అలాగే సింహరాశి వారు వారి కుటుంబ అవసరాలన్నింటినీ కూడా అదే సమయంలో నెరవేరుస్తారు కుటుంబ పరంగా బాధ్యతలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు కానీ స్వతహగా ఒక తప్పుడు నిర్ణయం కారణంగా భవిష్యత్తులో మాత్రం ఖచ్చితమైనటువంటి కష్టాలను లేదా నష్టాన్ని ఎదుర్కోబోతున్నారు అందుకే ఈరోజు ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అలాగే ఎవ్వరికీ కూడా అప్పును అస్సలు ఇవ్వకండి సహజంగానే సింహరాశి వారు ఎవరికీ అప్పు ఇవ్వరు కానీ ఈరోజు ఎదుటివారి యొక్క కష్టం కానీ అవసరం కారణంగా కానీ అప్పు ఇస్తారు అది కాస్త వీరికి వీరికి భవిష్యత్తులో సమస్యలకు కారణమవుతుంది అలాగే కుటుంబ సభ్యులలో వాదనలకు కారణమవుతుంది Yeah. <laughs> వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది అయితే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న రాసేవారు మాత్రం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు మీకు లాభాలను కలిగించే అవకాశం ఎంతో నష్టం కలిగించే ప్రమాదం కూడా అంతే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాల ప్రభావం భవిష్యత్తుపై ఎక్కువగా ఉండబోతుంది ఈరోజు సింహరాశి వారు సూర్యునికి ఎదురుగా వెండి ప్రమిదంలో దీపారాధన చేయండి అది కూడా సూర్యోదయ సమయంలో అంటే పూర్తిగా సూర్యుడు రాకముందు సూర్యోదయ సమయంలో వెండి ప్రమిదంలో సూర్యునికి దీపారాధన చేయండి ఈ విధంగా చేస్తే కోరి మీ నాశనాన్ని కోరుకునేటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మీరు రక్షించబడతారు అలాగే మీ శత్రువులుగా భావించేటువంటి వ్యక్తులు కూడా మీకు మిత్రులుగా మారు మారుతూ ఎలాంటి హాని చేయరు అందుకే ఈ రోజున సింహరాతి వారు సూర్యోదయ సమయంలో సూర్యునికి వెండి ప్రమిదల్లో దీపారాధన చేయండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు కాషాయం రంగు ఇంకా ఆరెంజ్

ఆ తర్వాత కన్యారాశి కన్యా రాశి వారు ఈరోజు చాలా వరకు వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తి అవుతాయి ఇంక సింహరాశి వారికి ఈ కన్యా రాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది చాలా కాలం తర్వాత కొంత తేలిక సమయాన్ని పొందుతారు అలాగే కన్యా రాశి వారితో గతంలో వాదించినటువంటి వ్యక్తులే ఈరోజు తిరిగి వారితో మాట్లాడుతారు అలాగే కన్యారాశి వారు ఈరోజు వారి భవిష్యత్తు కోసం వారి ఆర్థిక అభివృద్ధి కోసం ఆలోచనలను చేయండి ప్రణాళికలను చేసుకోండి ఇంకా కన్యా రాసేవారు వారి భవిష్యత్తు అవసరాల కోసం ఈ రోజున చేసేటువంటి చిన్న ప్రయత్నమైనా సరే వారికి ఎలాంటి అర్థంకం లేకుండా పని పూర్తి అయ్యే విధంగా తోడ్పాటును ఇస్తుంది గ్రహస్థితి కారణంగా ఈ రోజున కన్యా రాసేవారికి వారి ఉన్నతి కోసం చే చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మొదలు పెట్టేటువంటి ప్రతి పని కూడా చాలా సునాయాసంగా పూర్తి అవుతుంది అలాగే కన్యా రాసేవారు అదే సందర్భంలో చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించండి చుట్టుపక్కల పరిస్థితులు ఏంటో ఒక్కసారి అవగాహన చేసుకోండి అలాగే ఈ రోజు మీరు ఎవరితో కూడా అతిగా అస్సలు మాట్లాడకండి ఎవరితో కూడా వాదన చేసే ప్రయత్నం చేయకండి అలాగే మీ ఆలోచనలు కానీ మీరు ఏమనుకుంటున్నారో కానీ పూర్తిగా ఎదుటి వారితో చెప్పవలసిన అవసరం లేదు అలాగే మీకు అందేటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణం ఈ రోజు నుంచి ఉండకపోవచ్చు ముఖ్యంగా కన్యారాశి వ్యాపారస్తులకు తోటి వ్యాపారస్తులతో లేదా వ్యాపార సంబంధించి కానీ ఏదైనా వాగ్వివాదాలు కానీ లేదా ఏవైనా అభిప్రాయ భేదాలు కానీ ఏర్పడవచ్చు వ్యాపారానికి సంబంధించి ఇంతకుముందు ఉన్నంత ప్రశాంత వాతావరణం ఈ రోజు ఉండదు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు ఇంకా ఈ ఈరోజు వెండితో చేసిన శుక్రగ్రహ యంత్రాన్ని వారి ఇంట్లోని పూజాగతిలో ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు కూడా పూజ చేయడం చాలా మంచిది ఈ రోజు నుంచి వారు వెండి శుక్రగ్రహ యంత్రాన్ని ప్రతిష్ఠించుకోవడం మంచిది ఎక్కువగా క కలిసి వచ్చే రంగు వెండి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య రెండు ఆ తర్వాత తులారాసే తులారాసే వారికి ఈ రోజు చేసే పనులు చేపట్టే వ్యవహారాలు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ రోజున తులారాసే వారు మొదలుపెట్టే పనులు కానీ చేసేటువంటి ప్రయత్నం కానీ ఈరోజు వారికి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి ఇంకా తులారాసే వారికి ఈ రోజు వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం దక్కుతుంది వారికి ఇప్పటి వరకు ఏ ఏదైతే రాకుండా ఉన్నటువంటి మొండి బకాయి ఉందో అది ఈ రోజు వసూలు అవుతుంది ఇంకా తుల ఈ ఈరోజు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే ఈ రోజున అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది కాబట్టి ఏదైనా కొత్తగా ప్రారంభించాలి అనుకుంటే కూడా ఈరోజు చాలా మంచి సమయం ముఖ్యంగా తుల తులారాసే వారికి దగ్గర వారితో ఉన్న అభిప్రాయ భేదాలు కూడా తొలగిపోతాయి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు మొదలు పెట్టేటువంటి పని కానీ ప్రయత్నం కానీ మంచి లాభాలను ఇవ్వబోతుంది అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే తుల రాసేవారికి ఈ రోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఉద్యోగ పరంగా చాలా సంతృప్తిగా ఉంటారు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు ఈ రోజు తుత్ రాసేవారు ఎవరైనా సరే అందులకు అంటే ఎవరైనా సరే గుడ్డివారికి వారు చేయగలిగేటువంటి సహాయం చేయండి అంటే వస్తు రూపంలో లేదా ధన రూపంలో లేదా ఆహార పదార్థాల రూపంలో లేదా బట్టలు ఇలా ఏ రూ రూపంలో అయినా సరే వృద్ధులకు ఇంకా ఎవరైనా సరే గుడ్డివారికి అంటే లోపం ఉన్నవారికి మీరు చేయగలిగే సహాయం చేయండి ఈ విధంగా కనుక అందులోకి ఈరోజు మీరు సహాయం చేయగలిగితే తుల వారికి ఉన్నటువంటి సమస్యలు సానుకూలంగా పరిష్కరించబడతాయి అలాగే వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలు అన్నీ పోతాయి ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ సమానమైన రంగులు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు వృచ్చిక రాసాయి వృచ్చిక రాసేవారికి ఈ రోజు అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది అలాగే వృచ్చిక వారికి ఇంతకు ముందు కన్నా కూడా రోజు చేసేటువంటి ప్రయత్నంలో నమ్మకం అనేది ఉండాలి అలాగే ఈ రోజున మీరు చేసేటువంటి పనులు ప్రయత్నాలు అంత సునాయాసంగా ఫలితాన్ని అందించకపోయినప్పటికీ మీ ప్రయత్నాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు సహజంగానే వృచ్చిక రాసేవారికి ఏది అంత సునాయాసంగా అంత తొందరగా దక్కదు అలాగే ఈ రోజు కూడా ఎక్కువగానే కష్టపడాలి అయితే మీ కష్టానికి తగిన గుర్తింపు ఫలితం ఖచ్చితంగా పొందదు అలాగే ఈ రోజున వృత్తిక రాసేవారు ఇంతకు ముందు కన్నా కూడా చేసేటువంటి పనిలో నమ్మకం అనేది ఉండాలి మధ్యలోనే కాదు అనేటువంటి అభిప్రాయానికి రాకండి మధ్యలోనే పనులను విడిచిపెట్టే ప్రయత్నం చేయకండి దగ్గర వారి యొక్క సహకారం ప్రతి విషయంలో ఉంటున్నప్పటికీ అది చాలా స్వల్పమనే గుర్తించండి ఎవరిపైన ఏ విషయంలో కూడా ఆధారపడకండి ఎవరో ఏదో సహాయం చేస్తారని ఎదురు చూడకండి అలాగే వృచ్చిక రాసేవారికి ఈ రోజు వారి దగ్గర వారు వారు అనవసరంగా చేసే ఖర్చుల గురించి హితబోధ చేస్తారు అనవసరంగా అవుతున్నటువంటి దుబారా ఖర్చుల గురించి ముఖ్యంగా దగ్గరవారు లేదా మీ భాగస్వామితో వాడి వేడి వాతన మాత్రం జరుగుతుంది అలాగే రాసేవారు సహజంగానే ప్రతి విషయంలో చాలా సున్నితంగా ఉండి వృచ్చిక ఈ ఈరోజు దగ్గర వారిపై కోపాన్ని ప్రదర్శిస్తారు ఇంకా దూర ప్రయాణాలు చేయాలి అనుకునే వృచ్చిక ఈ ఈరోజు వారి దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిది వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారపరంగా ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాలు అంత మంచి లాభాలను అందించకపోవచ్చు ఉద్యోగ పరంగా చాలా సంతృప్తిగా ఉంటారు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఇంకా స్థిరాస్తి కొనుగోలు దిష్గా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు ఇంకా ఈ రోజున వృచ్చిగా రాసేవారు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో ఉన్న రావి చెట్టు మొదట్లో రావి చెట్టుకు కొన్ని పాలన పోయండి ఆ తర్వాత నీటిని కూడా పోసి ఆ తర్వాత దానిపై కుంకుమ వేసి ఆ పచ్చిక ఉన్నటువంటి బుట్టు బొట్టును తీసి నుదుటన ధరించండి ఈ విధంగా కనుక చేయగలిగితే వృచ్చిగా రాసేవారికి అనుకూలంగా ఉంటుంది ఎక్కువగా కలిసి వచ్చే రంగు పారదర్శక రంగు ఇంకా చంద్రకారంగు రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఆరు ధనుస్సు రాశి ధనుసు రాసేవారు ఈరోజు అంత ప్రశాంతంగా ఉండలేకపోతారు మానసికంగా ఈరోజు ఒక సమస్య గురించి ఒక ఇబ్బంది గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు అలాగే ఈరోజు ధనుస్సు రాసేవారు ఏ ప్రయత్నం చేస్తున్నా ఏ పని చేస్తున్నా కానీ అందులో తొందరపాటు నిర్ణయం ఉండకుండా జాగ్రత్త పడండి సహజంగానే ప్రతి పనులను ద్వారా చాలా త్వరగా ఇంకా చాలా ఖచ్చితత్వంగా ముగించగలిగే సామర్థ్యం కలిగిన ధనుసు రాసేవారు ఈరోజు చేసేటువంటి పనులలో చిన్న చిన్న పొరపాట్ల జరిగే ప్రమాదం ఉంది ఆ పొరపాట్ల ప్రభావం భవిష్యత్తుపై చాలా వరకు తీవ్రంగా ఉండబోతుంది అందుకే తొందరపాటుగా పాతరాగా పనులను చేయకండి అలాగే ధనుసు రాసేవారు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టే ముందు కానీ ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చేటప్పుడు కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అలాగే అంతగా విలువ స్థానం లే లేనటువంటి వ్యక్తులకు ప్రత్యేకంగా గౌరవం ఇవ్వకండి అలాగే ప్రత్యేకించి మిమ్మల్ని వ్యతిరేకించే వ్యక్తులను మీరు మరింతగా గ గౌరవించే ప్రయత్నం చేయకండి అది మీపై ఉన్న మీ యొక్క వ్యక్తిత్వం మీ గౌరవంపై దెబ్బతీస్తుంది అలాగే కొన్ని విషయాలలో కొంచెం కఠినంగా ఉండడమే మంచిది ఎదుటివారిని క్షమించాలి అని కానీ ఎదుటివారి యొక్క పొరపాట్లను మర్చిపోయి మీరు వారితో కలిసిపోవాలి అని చూసినా కానీ అది ఎదుటివారు మీ పట్ల అగౌరవంగా మీ పట్ల చాలా తక్కువగా చూస్తారు వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా ఇప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఒక పనిని ఈ రోజు పూర్తి చేయగలుగుతారు అలాగే వ్యాపారానికి సంబంధించి దీర్ఘ దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు అలాగే వ్యాపారానికి సంబంధించి ఎవరితో ఏ విషయంలో కూడా సవాళ్లను చేయకండి అలాగే మీ ఆరోగ్యం మీ వ్యాపారం మీ ఉన్నతి గురించి మాత్రమే ఎక్కువగా దృష్టి పెట్టండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు ఇంకా ధనుస్సు రాశి వారు ఈరోజు అవసరమైనప్పుడు మాత్రమే వారితో మాట్లాడండి తప్ప అనవసరంగా అనవసరమైన వ్యక్తులతో అస్సలు మాట్లాడకండి ముఖ్యంగా ఇంటి విషయాలను మీరు చేస్తున్నటువంటి పనుల గురించి ఎవరితో కూడా చర్చించకండి ఇంకా ధనుసు రాసేవారు ఈరోజు వారి ఆహారం ఆరోగ్యం విషయంలో రోజూ రోజు కన్నా కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఎక్కువగా క కలిసి వచ్చే రంగు కాషాయం రంగు ఇంకా పసుపు రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య మూడు మకర రాశి మకర రాశి వారికి రోజు అనుకూలంగా ఉంటుంది అనవసరమైన ఒత్తిడిలో ఆందోళనల నుంచి విముక్తిని పొందుతారు అలాగే మకర వారు గతంలో ఏదైతే పూర్తి కాదు అనుకున్నారో ఆ పని ఈరోజు పూర్తి అవుతుంది ఏదైతే వసూలు కాదు అనుకున్నారో అలా ఆ డబ్బు ఈరోజు వసూలు అవుతుంది అలాగే మకర ఈ ఈరోజు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా వ్యవహారం చేస్తున్నప్పుడు అన్ని వైపుల నుంచి ఆలోచించండి ముఖ్యంగా డబ్బు సంబంధిత వ్యవహారాలు అయితే మాత్రం ఒకటికి రెండు సార్లు నిదానంగా అయినా సరే అన్ని వైపుల నుంచి ఆ ఆలోచి ప్రతి విషయంలో కూడా వాస్తవికంగా ఉండకండి ముఖ్యంగా జరిగితే వచ్చే లాభం ఎంత జరగకపోతే వచ్చే నష్టం ఎంత ఇలా అన్ని విషయాల గురించి ఆలోచించండి అలాగే కొత్త స్నేహితులు కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఏదైనా బహుమతి ఇస్తే దానికి సంబంధించి అవి వాస్తవాన్ని ఆలోచించండి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు వ్యాపార పరంగా కొత్త పరిచయాలు పెరుగుతాయి అలాగే వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు హాజరయ్యేటువంటి పని ఇంకా మొదలు పెట్టేటువంటి ప్రతి పని ప్రతి కూడా మంచి లాభాలను ఇవ్వబోతుంది వివాహ ప్రయత్నం చేస్తున్న మకర రాశి వారు ఈ రోజు శుభవార్త వింటారు అలాగే మకర రాశి వారు ఈరోజు పూర్తిగా వారి వ్యసనాలకు దూరంగా ఉండాలి ఉద్యోగపరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ స్థిరాస్తి కొనుగోలు దిష్గా ప్రయత్నాలు కానీ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ముఖ్యంగా వీలైనంత వరకు పెద్ద మొత్తంలో ఆర్థిక వ్యవహారాలను ఈరోజు చేయకుండా వాయిదా వేసుకోవడమే మంచిది ఇంకా మకర రాశి వారు ఈరోజు ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మకండి అలాగే ఈ రోజున మకర రాశి వారు వారి ఇంట్లో నిత్య పూజలో వెండి ప్రమిదంలో నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ లేదా పొద్దు తిరుగుడు నూనెతో కానీ లేదా నూనెతో కానీ దీపారాధన చేయండి ఈ విధంగా చేస్తే మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా అనుకూలత ఉంటుంది అలాగే రావాల్సిన మొండి బకాయిలు త్వరగా వసూలు అవుతాయి మకర రాత్రి వారు ఈ రోజుని కనుక వెండి ప్రమిదల్లో వారి ఇంట్లో దీపారాధన చేస్తే వారి ఇంట్లో నుంచి ప్రతికూల శక్తులు అనేవి పూర్తిగా పారిపోతాయి ఎక్కువగా కలిసి వచ్చే రంగు కషాయం రంగు ఇంకా పసుపు రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య మూడు ఆ తర్వాత కుంభరాశి సహజంగానే కుంభరాశి వారు ప్రతి విషయంలో చాలా ఆశాజనకంగా ఉంటారు ప్రతి సందర్భం ప్రతి పనిలో కూడా అవుతుంది అనేటువంటి గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు అలాంటి కుంభరాశి వారు ఈరోజు ఒక విషయానికి సంబంధించి కొంత నిరుత్సాహపడతారు అలాగే అవుతుందో కాదో అనేటువంటి సందిగ్ధ పరిస్థితి అలాగే ఇది కొనాలా వద్ద అనే సందిగ్ధత ఇలా ప్రతి విషయంలో కూడా సందిగ్ధతను ఎదుర్కొంటారు ముఖ్యంగా పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించే కుంభరాశి వారు ఈరోజు అసలు ఏ పనిని కూడా శ్రద్ధ పెట్టి చేయలేకపోతారు ముఖ్యంగా డబ్బు సంబంధిత వ్యవహారాలను డబ్బు సంబంధిత పనులను చాలా వరకు వాయిదా వేస్తారు ముఖ్యంగా కుంభరాశి వారు ఈరోజు అసలు డబ్బుకు సంబంధించి ఖర్చు చేయాలి అన్న రోజు వారి ఖర్చులను కూడా దాదాపు వాయిదా వేసుకుంటారు అలాగే కుంభరాశి వారు ఈరోజు ఎక్కువ వరకు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు ఒంటరిగా ఉంటూనే ఆలోచనలను చేయాలి అనుకుంటారు ఇతరులు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మకండి అలాగే ఈ రోజున కుంభరాశి వారు ఎవరైతే వారి యొక్క ఉన్నతిని కోరుకుంటున్నారో ముఖ్యంగా వారి శ్రేయస్సును కోరుకుంటున్నారో వారు చెప్పే ప్రతి మాటను కూడా వినండి వ్యాపార రంగానికి చెందిన కుంభరాశి వారికి వ్యాపార పరంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుబోతుంది వ్యాపారానికి సంబంధించి మంచి లాభాలను పొందుతారు ఆర్థిక వ్యవహారాల పరంగా వీలైనంత వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ ఈ రోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా కుంభరాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ ఈరోజు వారు భగవంతునికి నైవేద్యంగా పాలు ఇంకా పసుపు కలిపి చేసినటువంటి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఆ తర్వాత మీనరాశి వారు వారి ఇంటి పనులు ఇంటి బాధ్యతలు ముఖ్యంగా ఇంటి పెద్దకు సంబంధించి చేసేటువంటి పనులపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఈ రోజున కుంభ ఈ రోజున మీన రాసేవారు వారి పనులు వారి వ్యవహారాలకు సంబంధించి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఇతరుల కన్నా కూడా మీరు చేసేటువంటి పనులు చేపట్టేటువంటి వ్యవహారాలు మీపై మీ కుటుంబ సభ్యులపై ఎక్కువగా ప్రభావం చూపించబోతున్నాయి అలాగే మీన రాసేవారు ఈరోజు అస్సలు అజాగ్రత్తగా ఉంటే అజాగ్రత్తగా ఉండకండి ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే విలువైన దాన్ని పోగొట్టుకుంటారు అలాగే ఈరోజు మీరు చేసేటువంటి పెట్టుబడులు ఆర్థిక సంబంధిత వ్యవహారాలు మంచి రాబడులను లాభాలను ఇస్తాయి ఆర్థిక సంబంధిత వ్యవహారాలు ఈరోజు చాలా ప్రయోజనకరంగా ముగుస్తాయి అలాగే మీన మీనరాశి వారికి ఈరోజు వారు ఇష్టపడేటువంటి వ్యక్తికి మధ్య కొంత విభేదాలు ఏర్పడతాయి అయితే అది చాలా వరకు చాలా స్వల్పకాలికమై అలాగే ఈరోజు వ్యాపార పరంగా మీరు చేసే కొత్త ఆలోచనలు కొత్త పనులు అన్ని కూడా మంచి లాభాలను ఇస్తాయి అయితే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న మీనరాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న మీనరాశి వారి మధ్యలో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి అలాగే చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న సర్దుబాట్లు అనేవి ఖచ్చితంగా ఉండాలి ముఖ్యంగా మీనరాశి వారు ఈరోజు ఎంతో కొంత అడ్జస్ట్ అవుతూ పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయండి వివాహ ప్రయత్నం చేస్తున్న మీనరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది అలాగే మీనరాశి విద్యార్థులు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఉద్యోగపరంగా మీనరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడిని కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ చేయడానికి అనుకూలమైన రోజు మీనరాశి వారు ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు వారికి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అలాగే ఈ రోజున మీనరాశి వారు తామర వత్తులతో దీపారాధన చేయడం చాలా మంచిది వారి ఇంట్లోని పూజాగతిలో తామర నార మధ్యలో పెట్టి చే దూది మధ్యలో పెట్టి చే చేసినటువంటి తామర వత్తులతో దీపారాధన చేయండి ఈ విధంగా కనుక ఈ రోజున మీనరాశి వారు చేయగలిగితే వారికి ఎలాంటి కష్టం అనేది రాదు అలాగే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది అలాగే ఎవరైనా సరే మొండి పకాయిలో ఉంటే త్వరగా వసూలు అవుతాయి ఇంకా మీరు చేసిన అప్పులు ఏవైనా ఉంటాయి అవి కూడా చాలా త్వరగా తీరిపోతాయి అందుకే ఈ రోజున మీన రాసేవారు తామర వర్తల దీపారాధన ఇంట్లో చేయడం చాలా మంచిది ఎక్కువగా కలిసి వచ్చే రంగు నలుపు ఇంకా నీలం రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి